ప్రజా పోరాట యాత్రలో కాకినాడలో మీరందరూ చూసుంటారు. సామాన్యుడిగా ఆయన జీవితం ప్రారంభించిన వ్యక్తి, ఈ రోజున ఎస్సీజెడ్ అనే లేబుల్ పెట్టుకుని 12,000 ఎకరాలు ఒక వ్యక్తి ఒక కుటుంబం పేరు మీద నడిపించుకుంటూ ఉంటే మన భారతదేశంలో ఏ విధంగా కొన్ని అవకతవకలు జరిగినాయో మీ అందరికీ అర్థమవ్వాలి. ఇదే పోరాట స్ఫూర్తిని ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ప్రతి సామాన్యుడి కోసం అతనితో అడుగు మీద అడుగు కలిసి వేద్దాం అనే నిర్ణయం తీసుకుని ఒక్కొక్కసారి మా టూర్స్లో మేము 2 రోజులు ఉందాం అనుకుంటాం, కానీ 6 రోజులు 7 రోజులు ఆ ప్రాంతంలో ఉండిపోవాల్సి వస్తుంది. శ్రీకాకుళంలో తిత్లీ సైక్లోన్ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇట్ రియలీ షాక్డ్ అస్, ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియని విధంగా చంద్రబాబు నాయుడు గారు అతని ప్రభుత్వం ఒక పబ్లిసిటీ ఎక్సర్సైజ్ చేసుకుని ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకి అన్ని పరిస్థితి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం, అన్ని ప్రాంతాలకి ప్రభుత్వం మరి 5 రోజుల్లోనే పవర్ కూడా తీసుకొచ్చిందనే మాట చాలా విషప్రచారం చేయడం మీరు అందరు చూశారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఫేస్బుక్ లైవ్ వాడి ఈ విధంగా గ్రామాల్లో జిల్లాలో ఇంత దుస్థితి ఉంటే, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్కి 50 రూపాయలు యువత పే చేసుకుని తెచ్చుకుంటుంటే ప్రభుత్వం ఏమో అన్ని గ్రామాల్లో కూడా మేము 99% మరి పవర్ రెస్టోర్ చేశామనే అబద్ధాలు చెప్పారు. ఇవన్నీ మీతో పంచుకుంటారు కళ్యాణ్ గారు. మా ప్రయత్నం మీతోటి భాగస్వాములు అవడానికి ఈ ప్రయాణం, అందులో భాగంగానే మొట్టమొదటి అంశం మా ఎజెండాలో ఇమిగ్రేషన్కి సంబంధించిన అంశాలు. H1B వీసాల గురించి మీరు మీ కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన చలించిపోయారు. ఆశ్చర్యం కలిగించిందంటే కాంగ్రెస్ మ్యాన్ రాజాకృష్ణమూర్తి గారు కూడా వ్యక్తిగతంగా ఆయన కొన్ని సంఘటనలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇతర సెనేటర్స్ కూడా ఈ అంశం పైన మాట్లాడినప్పుడు ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్న మార్పుల గురించి తప్పకుండా వాళ్ళు కూడా మద్దతు పలుకుతామనే మాట కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారు. మీ కుటుంబంలో ఉన్న ఫ్రస్ట్రేషన్, ప్రత్యేకంగా మీ పిల్లలకు ఉన్న అన్సర్టెనిటీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే దేశం కానీ దేశానికి వచ్చి ఖచ్చితంగా మీరు త్యాగం చేసి వచ్చారు, మీ కుటుంబాన్ని వదులుకున్నారు, మీ ప్రాంతాన్ని వదులుకున్నారు, మీ గ్రామాలని వదులుకున్నారు, తల్లిదండ్రులకి ఒక్కొక్క సందర్భంలో పిల్లల్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి మీరు పనిచేసుకున్న తరుణంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస మద్దతు మీకు రానప్పుడు తప్పకుండా ఈ బాధను మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి ఇమిగ్రేషన్ సమస్య పైన కేవలం మన తెలుగు మాట్లాడే వ్యక్తులే కాకుండా భారతదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం రిప్రజెంట్ చేస్తూ దేశ సమైక్యత కోసం మనం మాట్లాడుతుంటాం, ఆ భావజాలం ప్రతి ఒక్కరిలో రావాలనే ఆలోచనతో కళ్యాణ్ గారు మంచి హృదయంతో భారతీయుల తరఫున మాట్లాడి ప్రధానమంత్రి గారికి ఈరోజు ఉత్తరం రాసి ఇందులో మద్దతు పలకమని, పోరాడమని ఆయన కోరడం జరిగింది. ప్లేన్ దిగ్గానే మేము స్ట్రేట్గా వాషింగ్టన్లో దాదాపు 2 రోజులు 21 మీటింగ్లు మేము కలిసాం. ఉదయం 7:30కి మా రోజు ప్రారంభమైతే చివరికి 9:30-10 వరకు మేము అందరినీ కలుసుకుంటూ తిరుగుతూ ఒక ప్రయత్నం చేశాం. మేమేమి సెల్ఫ్ ప్రమోషను లేదా మీడియాని తీసుకొచ్చి డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు లాగా మేమేం చేయలేము.
ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రతి టీవీలోనూ పేపర్లోనూ ఒక 5 రోజుల నుంచి ఎన్నడూ లేని విధంగా ప్రచారం చేసుకునేవాళ్ళు. కానీ ఆ చిత్తశుద్ధి, దేశం పైన ఆయనకున్న ప్రేమ, నమ్మకం, మీ మీద ఉన్న అభిమానంతో ఆయన కష్టపడదాం, ప్రభుత్వంలో లేకపోయినా సరే జనసేన పార్టీ తరఫు నుంచి మనం ఈ ప్రయత్నం చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని వాషింగ్టన్లో 2 రోజుల కార్యక్రమం మేము విజయవంతంగా మేము సాధించామని నేను భావిస్తున్నాను. దిస్ ఇస్ వాట్ ఎ లీడర్ షుడ్ స్టాండ్ ఫర్. దిస్ ఇస్ హిస్ కమిట్మెంట్. దిస్ ఇస్ హిస్ ఆనెస్టీ. This is what JanaSena stands for. And I'm using this platform to pray to all of you to understand this ideology, to understand his mind, to understand why we are here. We are here to rejuvenate politics back in India. We want to do contemporary politics. We want to do politics not merely for convenience, but we want to do politics with a commitment and honesty.